కర్నూలు జిల్లా ఆదునిలో ఆల్ఫా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై విద్యార్థి సంఘాల ముసుగులో కొన్ని అరాచక శక్తులు చేసిన అమానుషమైన దాడి అని ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ కృష్ణారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మాట్లాడుతూ, గతంలో కూడా వారి బ్లాక్ మెయిల్ చర్యలకు లొంగని కొన్ని విద్యా సంస్థలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పాఠశాలల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని రూపొందించి పటిష్టంగా అమలు చేయాలన్నారు. మొన్న 8-9 తారీఖు తేదీల్లో భారతదేశ వ్యాప్తంగా కార్మికులకి, కర్షకులకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని బంద్ పాల్గొనడం జరిగింది. నిజానికి విద్యాభ్యతో స్కూల్స్కి సంబంధించిన విషయమే కాదు, విద్యా రంగానికి సంబంధించినటువంటి విషయం ఏమాత్రం కాదు. అయినా కానీ విద్యా సంస్థలని, స్కూల్ విద్యా సంస్థలని కూడా వచ్చేయమని ఒక స్టేట్మెంట్ వచ్చింది. అలాగే ప్రతి స్కూల్కి తెలిసేలాగా, ప్రతి గ్రౌండ్లో తెలిసేలాగా చేశారంటే అది కూడా లేదు. కొంతమంది కొన్ని చాలా వరకు స్కూల్స్ అన్ని కూడా ఆ రోజు నడవడం జరిగింది. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఈ ఆదోని పట్టణంలో ఒక చిన్న స్కూల్, ఆల్ఫా స్కూల్ అనే స్కూల్ ఓపెన్ చేస్తుండటం, దానికి కొన్ని ఈ విద్యా సంఘాల నాయకులు వెళ్ళి స్కూల్ క్లోజ్ చేయమని కానీ వాళ్ళు వెంటనే విషయం తెలుసుకొని స్కూల్ని వాళ్ళు పిల్లల్ని పంపించేయడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మరి వాళ్ళు కొంతమంది మద్యం సేవించి కూడా రావడం జరిగింది. దానితో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని, కంప్యూటర్ సామాగ్రిని, గ్లాస్ పార్టిషన్స్ని వాటన్నిటిని కూడా బ్రేక్ చేసి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. అదేవిధంగా అడుగుతున్నటువంటి సిబ్బంది మీద కూడా దాడి చేయడం జరిగింది. స్కూల్ అనగానే ఈరోజు విద్యార్థులు 3-3.5 సంవత్సరం వయసు నుంచి కూడా స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్ దగ్గర వదిలిపెట్టి మళ్ళీ స్కూల్ క్లోజ్ చేసే టయానికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరి మధ్యలో స్కూల్ క్లోజ్ చేయమంటే ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఒకవేళ నచ్చి వెళ్ళగలిగిన పిల్లలైనా కానీ ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు ఉండే అవకాశం ఉండదు. ఏదైనా ఉద్యోగస్తులు అయితే ఇంటికి తాళాలు వేసి వెళ్తారు. ఈ విధంగా విద్యార్థులకి ఎన్నో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ అసలు ఈనాడు తరచుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సందర్భంలోనూ ఈ బంద్ కాల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమయాన్ని కూడా అందరూ ఆలోచించాలి. ప్రతి వారానికి సండే వచ్చి సెలవు వచ్చినట్లు కానీ నెలకు ఒక రోజు ఎవరో బంద్ కాల్ ఇస్తూ ఉంటే ఇట్లా స్కూల్కి మినిమం నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంటూ ఉన్నాయి. ఆ వర్కింగ్ డేస్ మనం స్కూల్ నడపాలి. దానికి ఏదైనా హాలిడే ఇస్తే అది డిఈఓ గారు ఇస్తారు. అట్లా డిఈఓ గారి ద్వారా మాకు స్కూల్ క్లోజ్ చేయమని ఇస్తే ఇస్తాం. అది కూడా అది జరగట్లా. కానీ తరచుగా బంద్ కాల్ ఇచ్చే ఈ విద్యార్థి సంఘాలు అందరూ కూడా కేవలం ప్రైవేట్ స్కూల్ని బంద్ చేయమంటారు. మీరు విద్యార్థుల సమస్యల గురించి ఏదన్నా అడిగేటట్లయితే, వాటి కోసం ప్రయత్నం చేసినట్లయితే, అది ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అంటే ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా మీరు క్లోజ్ చేయించాలి. అలా ప్రభుత్వం జోలికి వెళ్లకుండా కేవలం ప్రైవేట్ విద్యా సంస్థ మాత్రమే మీరు ఎన్నుకొని వాటి మీద దాడి చేస్తూ ఉంటే అది విద్యార్థి లోకానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సుమారుగా 15,000 కోట్లకు పైగా విద్యా రంగాన్ని ఖర్చు పెడుతుంది. 20,000 కోట్లు కూడా పైగానే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల వలన నిజానికి పేరెంట్స్ డబ్బు కడుతున్నారు. పేరెంట్స్ ఆ విధంగా ప్రభుత్వానికి 15,000 కోట్ల పైగా ఆదాయం ఉండేటట్లుగా చేస్తున్నట్టే లెక్క, పొదుపు చేస్తున్నట్టే లెక్క.